ఉగాది యుగాలకు ఆది. మనకు ఉగాది అనగానే రెండు పనులు గుర్తుకొస్తాయి. ఒకటి ఉగాది పచ్చడి తినడం, పంచాంగ శ్రవణాన్ని వినడం. సామాన్యుల నుండి శ్రీమంతుల వరకు, పొలిటికల్ లీడర్స్ వరకు కూడా అందరూ మరి ఈ ఉగాది ఎటువంటి శుభాలను తీసుకొస్తుంది, అందున ఇది ఎన్నికల నామ సంవత్సరం. మరి ఎన్నికల నామ సంవత్సరంలో 2024 లోక్సభ ఎన్నికలు దేశానికి చాలా కీలకం. మరి ఏ విధంగా ఉండబోతుంది రాజకీయ నాయకులకు, ఏపీలో పవర్లోకి వచ్చేదెవరు, ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో పంచుకునేందుకు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు బ్రహ్మశ్రీ నూకల సూర్యనారాయణ గారు. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. మొదటగా అసలు ఉగాది అనగానే మనకు శుభ అశుభాలు, అలాగే ప్రకృతి పరంగా ఎలా ఉంటుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా పంచాంగ శ్రవణం ద్వారా వింటూ ఉంటాం. ఫస్ట్లీ భారతదేశ వ్యాప్తంగా ఏ విధంగా ఉంటుంది? ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు, శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ప్రవదిన శుభాకాంక్షలు. అందరికీ కూడా శుభం కలగాలని, అభివృద్ధి చేకూరాలని ఆశిస్తూ, ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరం అనగానే, క్రోధం అనగానే మనకందరికీ తెలుసు కోపం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా క్రోధానికి గురి అయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. దీనికి తోడుగా ఈ సంవత్సరం రాజుగా కుజుడు రావటం, మంత్రిగా శని రావటం, వీరిద్దరికీ కూడా పరస్పర విరోధం ఉండటం కూడా దీనికి తోడైంది. కాబట్టి ప్రతి పనిలోనూ కూడా అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టి విజయవంతం కావాల్సినటువంటి సంవత్సరం ఇది. ఈ సంవత్సరం భారతదేశానికి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే కాలచక్రంలో బృహస్పతి సంచారం 1 మే నుంచి కూడా వృషభ రాశిలోకి వస్తుంది. ఇది ధనస్థానాన్ని సూచిస్తుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఆర్థిక పరంగా గొప్ప బలం ఏర్పడేటువంటి సంఘటనలు ఈ సంవత్సరంలో చేకూరుతాయి. అలాగే రాజకీయ రంగంలో రాజుకి మంత్రికి అంటే వివిధ రకాలైనటువంటి పార్టీల్లో కూడా మనస్పర్ధలు పెరుగుతాయి. ఒకరి మాట ఒకరు వినిపించుకోకపోవటం, లేదా వారు చెప్పింది వీరు చేపట్టకపోవటం, ఇలాంటి సంఘర్షణలు కూడా చోటు చేసుకుంటాయి. ఇవి ప్రజలకి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉంటాయి. దీనికి కారణంగా భారతదేశానికి మాత్రం ఆలోచించినట్టయితే, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఈ సంవత్సరంలో బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో ఉంది. ఈ సంవత్సరారంభంలో 1 మే తర్వాత వృషభ క్షేత్రంలోకి వస్తుంది. కేతు సంచారం కన్యాక్షేత్రంలో ఉంది. కుజ శనుల సంచారం కుంభక్షేత్రంలో. శనికి చాలా మంచి క్షేత్రం ఇది. స్వక్షేత్రం మూల త్రికోణ స్థితి కూడా. కుజుడి యొక్క కలిగితోటి ఆకస్మిక ప్రమాదాలు, అలాగే విరోధాలు, అనుకోనటువంటి జయాలు, అనుకోని అపజయాలు కూడా ఏర్పడుతుంటాయి. శుక్రుడి యొక్క స్థితి ఉచ్చలో ఉంది. రవి రాహుల స్థితి కూడా మీనక్షేత్రంలో. బుధ సంచారం వక్రస్థితిలో మేషక్షేత్రంలో ఉంది. ఇది ఈ సంవత్సరారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి. కాబట్టి ఇది భారతదేశానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే బృహస్పతి సంపూర్ణ శుభగ్రహమైనటువంటి బృహస్పతి యొక్క స్థితి బాగుంది. కాబట్టి శనికుజుల కలయిక ఉన్నప్పటికీ కూడా, మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా, వాటిని జయించి అధిగమించి చక్కటి విజయాలు సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. దీని ద్వారా కూడా చక్కటి పాఠాలు నేర్చుకునేటువంటి సంఘటనలు మనం సద్వినియోగపరచుకోవాలి. నూకల సూర్యనారాయణ గారు, ఇది కేవలం క్రోధినామ సంవత్సరమే కాదు, ఎన్నికల నామ సంవత్సరం కూడా. సహజంగానే దేశవ్యాప్తంగా 2024 లోక్సభ ఎన్నికలు చాలా కీలకమైనవి దేశానికి. సో ముందుగా మనం దేశం విషయానికి వచ్చే ముందు రాష్ట్రం విషయానికి వద్దాం. మన ఉభయ తెలుగు రాష్ట్రాల గురించి కూడా తెలుసుకుందాం. మొదటగా ఏపీ వెళదాం. ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలతో జనంలోకి వెళుతున్నారు. సో ఈసారి ఏపీలో అధికారం ఎవరు చేపట్టబోతున్నారు? ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆయన December 1, 1972 పుట్టారు. సో ఆయనకి ఏ విధంగా ఉంది జాతకరీత్యా? ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చాలా యువకుడు. ముఖ్యంగా శని మహాదశలో శని దుఃఖకారకుడు. వారి నాన్నగారు ఆకస్మిక మరణం తర్వాత ఓదార్పు యాత, శని ద్వారా
అతనికి రాజకీయ రంగంలో పటిష్టమైనటువంటి సెన్ని ప్లానెట్ ఆఫ్ మాసెస్ అని కూడా అంటాం. అంటే చాలా రకాలైనటువంటి ప్రజల్ని ఆకర్షించడంలో ముఖ్యంగా డెమోక్రసీకి శని చాలా ప్రధానమైనటువంటి గ్రహం. ఉత్తమమైనటువంటి విజయాన్ని, శ్రమతో కూడినటువంటి విజయాన్ని కలిగించడంలో ఈ శని చాలా సమర్థుడు. జగన్ గారు రాశి ఏంటండి? మిథున్ రాశి, ఆరుద్ర నక్షత్రం. మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర రాహు నక్షత్రం, చాలా పట్టుదల కలది. ఎవరు ఏం చెప్పినా కూడా వినడు రాహు. మిగతా గ్రహాలన్నిటికీ కూడా చాలా ఓడించేటువంటి శక్తి రాహువుకు ఉంటుంది. ఈవెన్ మన సూర్యుడు చంద్రుడు గ్రహాలు కూడా రాహు అంటే ఒక్కొక్క స్థితిలో మనకి ఈ గ్రహణాలు ఏర్పడుతుంటాయి. ఉదాహరణకి మొన్ననే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికాలో ఏర్పడింది. మెక్సికాలో అక్కడ కూడా మనకి లేదనుకోండి, అంతటి శక్తివంతమైనటువంటి గ్రహం రాహు. అలాగే రాహు నక్షత్రంలో, ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి లేదా రవి యొక్క స్థితి ఆరుద్ర నక్షత్రంలో ఉన్నప్పటికీ కూడా వీరు పొలిటికల్గా చాలా పెద్ద స్థాయికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. స్వతంత్రంగా పైకి వస్తారు, ఎవరి సహాయ సహకారాలు లేకుండా సొంతంగా కష్టపడి అందరి అభిమానాన్ని తీసుకుని తద్వారా విజయం సాధించేటువంటి లక్షణం ఈ నక్షత్రానికి ఉంది. ఆయనకి అనుకూలంగా ఉండేటువంటి శనిగ్రహానికి కూడా ఉంది. కాబట్టి గత ఎన్నికల్లో ఆయన పోరాడి కాలినడకన చాలా శ్రమించి, శని శ్రమకారకుడు కూడా, శ్రమించి ఓదార్పు యాత్రతో దుఃఖకారకుడు కాబట్టి అంతిమంగా ఆయన ఉన్నతమైనటువంటి పదవిని సాధించడం జరిగింది. ఇప్పుడు ఆయన గ్రహస్థితి కూడా బాగుంది. ఇప్పటిదాకా కూడా బృహస్పతి సంచారం, అలాగే రాహు సంచారం కూడా మంచిగా ఉంది. ఇప్పటికి కూడా ఈ బృహస్పతి రేపు ఫస్ట్ తర్వాత ఆయనకి వేణులోకి వస్తాడు కాబట్టి పోటీ బాగా పెరుగుతుంది. గతంలో కన్నా పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఓర్పుతో సహనంతో వీటిని అధిగమించి అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. సో ఆయన రెండోసారి అధికారంలోకి రావడానికి చాలా వరకు కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు, సభల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. మిథున రాశి ప్రకారం ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం, ఆయనకి ఏ విధంగా కలిసి వస్తుంది? ఒక్క రాశి విషయంలోనే దీన్ని నిర్ణయించడం కష్టం అవుతుంది. ఓకే, నడుస్తున్నటువంటి దశాంతర దశలు, ఇది కాకుండా వారికి రాజ్యస్థితిలో రవి యొక్క స్థితి ఎలా ఉంది, అలాగే కుజుడు యొక్క, ఈ రెండు క్షత్రియ గ్రహాలు. క్షత్రియ గ్రహాలు అంటే ఇక్కడ కులం అని కాదు, సమర్థత యోగ్యత కలిగినటువంటి గ్రహాలు రవి కుజులు. కాబట్టి ఇవి బాగున్నట్టయితే వారు రాజకీయ రంగంలో ఎటువంటి ప్రతికూలత లేకుండా చక్కగా జీవితాంతం కూడా రాజకీయ రంగంలో ప్రకాశించి ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. అవి చూసినప్పటికీ కూడా ఇతనికి పట్టుదల ఎక్కువగా పనికి వస్తుంది. అలాగే శ్రమ, నిరంతర కృషి, ఈ మూడు కనుక ఈయనకి బాగా ఉపయోగపడతాయి. ఆకస్మికంగా వృద్ధిలోకి లేదా రాజకీయ పరంగా పదవిలోకి వచ్చే అవకాశాలు ఈయనకి లేవు. వేరే కొంతమందికి ఉన్నా కూడా అవి తాత్కాలికం. కాబట్టి ఈ సంవత్సరం కూడా బృహస్పతి వేణులోకి రావడం జరుగుతుంది రేపు మే తర్వాత. అది కొంచెం ప్రతికూలతను కలిగిస్తుంది. అయితే ఇక్కడ గట్టి కృషి చేయాలి, ఇంకాను ప్రతి చేసుకున్నట్టయితే విజయం వచ్చేటువంటి అవకాశాలు.